Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. So, very interesting topic today. We are going to do a fender delete on the street triple. అండ్ వెనక మడ్గడుందిగా తీసేస్తున్నాం అనమాట. చాలామంది అడిగినారు అది తీసి టెయిల్ టైడీ పెట్టండి అని చెప్పేసి, కానీ ఈ స్పెసిఫిక్ మోడల్కి టెయిల్ టైడీ దొరకలేదు నాకు. సో ఇప్పుడైతే తీసిద్దాము. నా దగ్గర ఇంకో నంబర్ ప్లేట్ కూడా ఉందన్నమాట. సో నంబర్ ప్లేట్ తీసి నేను ఇక్కడ పెడతా. ఇండికేటర్స్ అయితే పోతాయి, దానికి ఏదో ఒక జుగాడు చేయాలి. అది ఈ వీక్లో నేను సెట్ చేస్తా. బట్ ఆ ఫస్ట్ అయితే టెయిల్ తీసి చూద్దాము, మంచిగా ఉందో మంచి లేదో మీరే కామెంట్ చేసి చెప్పాలి. సో తీసి చూపిస్తా, తీయడం కూడా చూపిస్తా, ఐ మీన్ ట్రై చేస్తా, ఎందుకంటే కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు కదా. లెట్స్ గో. అండ్ మొత్తం ఇక ప్లైవుడ్స్ ఎందుకు పెట్టేసింది అంటే, మన కూతిగాడు ఉన్నాడు కదా కుక్కగాడు, వాడు పోయి మొత్తం అక్కడ పోయి షెడ్ చేస్తున్నాడు అనమాట. సో ఫర్ ఫ్యూ డేస్ ఐ గెస్ విల్ హ్యావ్ టు కీప్ ఇట్ లైక్ అ బేబీ. సో బట్ ఆ ఫస్ట్ అయితే మనం కీ పెట్టి తీయాలి. సో సీట్ కమ్స్ అవుట్ అండ్ 8 నెంబర్ రెంచ్ ఉందన్నమాట నా దగ్గర. సో ఈ బోల్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే తీయాలి. బట్ ఫస్ట్ విల్ హ్యావ్ టు రిమూవ్ ద ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ పంజావ్ ఈ రోజు నుంచి, నెక్స్ట్ వీక్లో నేను ఒకటి సెట్ చేసిన ఇండికేటర్స్కి. బట్ యా, అంతే అనమాట. ఫెండర్ బయటకు వచ్చేసింది. వీడిని పెంచుకోవడం ఏందో కానీ నా చెప్పులు మొత్తం ఫక్ చేసేస్తుంది వీడు. వీడిని పెంచుకోవడం ఏందో కానీ నా చెప్పులు మొత్తం ఫక్ చేసేస్తున్నాడు. థర్డ్ పేర్ అనమాట, రెండు షూస్ కూడా ఫక్ చేసేసిండు. ప్రాబ్లీ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పేర్ అయితే. బట్ యా, బండి చెక్అవుట్ చేయండి. లుక్స్ బౌలర్. ఒకసారి ప్లేట్ కూడా ఇన్స్టాల్ చేసేస్తా, ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీ అందరికి. ఫెండర్ డిలీట్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మీకు స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ హోల్స్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ ప్రాబ్లం అనమాట వాటర్ వచ్చేస్తే. సో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ క్లాత్ పెట్టేస్తాను నేను, మైక్రో ఫైబర్ క్లాత్ పెట్టేస్తా. సో దట్ ఏంటంటే వాటర్ పడ్డా కానీ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇప్పుడు నార్మల్ టేప్ పెట్టి, మాస్కింగ్ టేప్ పెట్టి మొత్తం క్లోజ్ చేస్తా. అండ్ నంబర్ ప్లేట్ కూడా ఫిక్స్ చేస్తా. యాక్చువల్లీ నంబర్ ప్లేట్ ఎలా ఫిక్స్ చేస్తా అంటే, ఇది ఉంది కదా, ఇక్కడ వస్తుంది అనమాట బేసికల్లీ. సో ఇది యాక్చువల్లీ స్పేర్ ప్లేట్. నేను చేయించినప్పుడు ఫ్రంట్ చిన్నగా ఉండే, అందుకని చెప్పి ఐ మీన్ పెద్దగా ఉండే ఈ ప్లేట్. సో మీరు చూడవచ్చు, ఫ్రంట్ ప్లేట్ కన్నా ఈ ప్లేట్ కన్నా చిన్నగా ఉంది. సో అది సెకండ్ ప్లేట్ అనమాట. సో ఫస్ట్ ప్లేట్ ఇట్లా పనికొస్తుంది మనకి. నెక్స్ట్ ఒకటి మీరు చూడవచ్చు, ఇక్కడ 3M టేప్ అయితే పెట్టేసినా నేను. సో నంబర్ ప్లేట్ దాని మీద నుంచి పెడతా, అంటే అవుతుందో లేదో తెలియదు. బట్ యూజువల్లీ అయితే దీనికి 5 kgs అలా హోల్డ్ చేసే వెయిట్ కెపాసిటీ అయితే ఉంటుంది, అంతే మినిమం ఇంత పెడితే. బట్ యా, లెట్స్ సీ అవుతుందో లేదో. బట్ ఒకవేళ లేకపోతే ఐ హ్యావ్ టు లుక్ ఫర్ అనదర్ సొల్యూషన్. నాకు టెయిల్ టైడ్ పెట్టాలని లేదు, ఎందుకంటే చూడండి అసలు ఎంత క్రేజీ ఉందో. అండ్ ఈ సైడ్ హ్యాండిల్స్ తీయాలి వద్దా కామెంట్ డౌన్ చేసి చెప్పండి. సో ఫైనల్ లుక్ చెక్అవుట్ చేయండి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఒకసారి బయటికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు, ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది. అది అమ్మ ఏం కెమెరా బయట. అంటే బ్లాగ్ ముందు అవన్నీ వేస్తూ ఉండాలన్నమాట. ఎన్ని విచ్ వేస్ నేను యాక్చువల్లీ మడ్గడిది చాలా రిగ్రెట్ అవుతున్నా. అండ్ ఆ వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ ఒక 7 డేస్ అట్లా అవుతుందన్నమాట. తర్వాత బండి ఎక్కువ తీయలేదు నేను. నిన్న నేను ఒక చిన్న స్పిన్ కొట్టేసి వచ్చిన. సో ఇప్పుడైతే నేను సైనిక్పూర్కి వెళ్తున్నా. యూజువల్గా నేను ఏంటంటే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేయను, అంటే ఇక్కడికి వెళ్తున్నా అది ఇంక్లూడ్ చేయాలన్నమాట. చాలా తక్కువ చూస్తారు నన్ను, మీరు కెమెరా ముందు ఎక్కువ బండ్లు చూస్తారనమాట. ఇప్పటి నుంచి ఐ వాంట్ చేంజ్ ద డైనామిక్ ఆఫ్ ద బ్లాగ్. ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ లైఫ్ స్టైల్ కూడా ఇంక్లూడ్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట బ్లాగ్స్లో. సో దట్ యూ గైస్ నో వాట్ ఐ డూ, హూ ఐ ఇంటరాక్ట్ విత్, యూనో డైలీ బేసిస్ మీద లైఫ్లో నేను ఏం చేస్తూ ఉంటా అని చెప్పేసి. సో ఐమ్ గోయింగ్ టు అ డ్రైవ్ ఇన్ నౌ సైనిక్పూర్లో. జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక సబ్స్క్రైబర్ని కలిసి, వేదాంశ్ మీద కలిసి కదా, వేదాంశ్ని కలిసి వీడియో ఎడిట్ చేసి ఇదే వీడియో పోస్ట్ చేయాలన్నమాట. సో యా, లెట్స్ గో. బండి వామప్ అవుతుంది. బట్ యా, వాన పడాల్సినప్పుడు ఏమో ఎండ కొడుతుంది, ఎండ కొట్టాల్సిన టైం ఏమో వాన పడుతుంది. అండ్ ఎందుకో మా ఇంట్లో సాల్ట్ వాటర్ కూడా ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నా చుట్టూ యూజువల్గా చాలా సిల్కీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఫుల్ కొంచెం స్టిక్కీ అయిపోతుంది అనమాట నా హెయిర్. బండిలో ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ కొట్టేయాలి. బండి తీసి కూడా చాలా రోజులు అవుతుంది. నిన్న ఒకసారి వెళ్ళి స్పిన్ కొట్టేసి వచ్చిన, ఎందుకంటే బ్యాటరీ డ్రైన్ కాకుండా ఉండడానికి. అండ్ మడ్గడ్ వేసినాక ఎందుకు రిగ్రెట్ అవుతున్నానో మీకు ఆపి చూపిస్తాను నేను, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మళ్ళీ ఎందుకు ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నానో క్లారిటీ వస్తుంది మీకు. అండ్ ఇండికేటర్ కూడా చూస్తే మీరు ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది నార్మల్ కన్నా, ఎందుకంటే వెనక ఇండికేటర్ లేదు కదా, అందుకే ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది అనమాట. యూజువల్గా ఇండికేటర్స్ ఫ్యూజ్ అయిపోయినా, లేకపోతే బల్బ్స్ ఏమైనా ఖరాబ్ అయిపోయినా కానీ
మీకు అది చూస్తే అర్థమైపోతుంది, ఫాస్టే బ్లింక్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ ఏదో ఒక బల్బ్ అనేది ఫ్యూజ్ అయిపోయినట్టు. అండ్ మన బండిలో ట్రాక్షన్ కంట్రోల్ లేదు కాబట్టి మట్టి ఎక్కడ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా థ్రాటిల్ ఇవ్వాలి, లేకపోతే బండి అనేది మొత్తం ఇట్లా ఊగిపోతుంది. అండ్ అందరు నాకు ఓఎల్ఎక్స్లో లేకపోతే నార్మల్గా బయట ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఆర్వన్లు పంపిస్తున్నారనమాట. సో అది పంపించి ఇప్పుడు లాభం లేదు, ఎందుకంటే ఇప్పట్లో నేను ఏమి ఇంకా అప్గ్రేడ్ కాను ఆర్వన్కి. నాకు కొన్ని వేరే కమిట్మెంట్స్ ఉన్నాయన్నమాట, సో అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే ఐ విల్ ప్రాబబ్లీ అప్గ్రేడ్ టు ఆర్వన్. సో టైం ఉంది, ఇంకా అట్లీస్ట్ ఒక 1 ఇయర్ టైం అవుతుంది. బాగాలేదా? ఆనెస్ట్లీ ఆ జెల్ ప్లేట్ అక్కడ బాగాలే. మరి ఎక్కడ పెట్టాలి అంటే, సింగిల్ ల్యాండ్ కాకుండా డబల్ ల్యాండ్ మంచిగా ఉంటుంది కదా. క్లీన్ చేసి చూపి ఒకసారి అందరికి, ఆడియన్స్కి. అసలు సో ఇప్పుడైతే మనం వేదాంజి ఇంటి దగ్గర రీచ్ అయినాం అనమాట. అండ్ నేను చెప్పిన కదా ఎందుకు రిగ్రెట్ అవుతున్నా డెసిషన్ అని చెప్పి, బుడిద చూడండి ఎట్లా పడుతుందో అసలు, కెమెరా మారుస్తారు. బుడిద చూడండి, లిటరలీ ఇది ఒక రోజు అనమాట, ఒక 15 మినిట్స్ రైడ్ ఇది. ఇంటి నుంచి చాయ్ షాప్కి వెళ్ళినకి ఇంత అయిపోయింది. సో ఒకవేళ రైడ్కి వెళ్ళిన అనుకోండి మొత్తం వెనుక కూడా పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఐ హావ్ డిసైడెడ్ ఐ విల్ పుట్ బ్యాక్ ద మడ్ గార్డ్. ప్రాబబ్లీ నెక్స్ట్ సమ్మర్లో పెట్టాలి మనము. ఎట్లా అనిపిస్తుంది మడ్ గార్డ్? ఓకే, సో టిల్టెడ్ వేద్దాం అనుకున్నా కానీ, టిల్టెడ్ వేద్దాం అనుకున్నా కానీ ఒకవేళ వేసినా వేయకపోయినా ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఇది కవర్ కాదు. సో వాటర్ అనేది దూపడికి వెళ్ళిపోతుంది. సో ఫ్యాబ్రికేషన్ చెప్పాలి దానికి మనము, లేకపోతే దీని స్పెసిఫిక్ చూడాలి. ఆరెంజ్లో చూసినా కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, 15-16,000 అనమాట. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ దాట్ మచ్ ఆన్ టిల్టెడ్. సో నార్మల్ మళ్ళీ అదైతే పెట్టేస్తా, చూద్దాం. సో ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? సో మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే కూర్చొని వీడియో ఎడిట్ చేస్తున్నాం అనమాట. వేదాంజ్ ఇక్కడే ఉన్నాడు, ఎక్కడరా. అండ్ వేదాంజ్ క్లీన్ షేవ్ ఎట్లుందో అందరు కామెంట్ డౌన్ డెఫినెట్లీ. సో ప్లీజ్, సో హీస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. నాట్ ఎట్ ఆల్. అండ్ అమ్మాయిలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇలాంటి బ్లాగ్స్ కూడా డెఫినెట్లీ నాకు కామెంట్ డౌన్ చేసి చెప్పండి. లైక్ ఇంకేమేమి కావాలో కామెంట్ డౌన్ చేయండి. నెక్స్ట్ వన్ అండ్ డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. నాన్నగారు సరిగ్గా ఫాస్టిక్ సాబు.